సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దర్శనానికి ఇవాల నాకు అవకాశం దొరికింది. ఈ రోజు ఇక్కడ గుడి పైన దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో గుడికి రావాలి, ఇక్కడ ఉన్న హిందువులకి సపోర్ట్గా నిలబడాలని మేము కంటిన్యూగా ప్రయత్నం చేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే అన్ని నేతలకి ఎంట్రీ ఉంది, రాయాసంకి ఒక్కటే రావద్దని కంటిన్యూగా హౌస్ అరెస్ట్లోనే జరిగింది. కానీ ప్రత్యేకంగా పోలీస్ అధికారులతోని మాట్లాడిన తర్వాత లేదు, కొద్ది సిచ్యువేషన్ బాగలేదు, ఆల్రెడీ కంట్రోలింగ్ గురించి మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం, గుడి పైన దాడి చేసిన ఆ వ్యక్తి కూడా మేము అరెస్ట్ చేసినాము, ఆయన ఎవరి మాటలు విని ఆ మునివారు జామ మాటలు విని గుడి పైన దాడి చేసిందో ఆయన కూడా మేము అరెస్ట్ చేశామని పోలీస్ అధికారులు చెప్పిన తర్వాత ఇవాళ మాకు గుడి దర్శనం గురించి రానికి మాకు పోలీస్ అధికారులు అవకాశం ఇస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణలో చాలా వరకు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ప్రాచీనమైన టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్స్కి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది పోలీస్ కాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క టెంపుల్కి సెక్యూరిటీ ఇవ్వలేరు పోలీస్ అధికారులు. కానీ బస్తీ వాసులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన టెంపుల్కి మనమే కాపాడుకోవాలి. కొన్ని సీసీటీవీస్ మనం పెట్టుకోవాలి. ఇవాళ ముత్యాలమ్మ టెంపుల్ లోపల సీసీ కెమెరా ఉన్నందుకే ఆయన ఏ విధంగా గుడిని పలగొట్టిండు ఇవాళ అది మనకు కనబడింది. అదేవిధంగా గుడి పలగొట్టిన తర్వాత స్థానికులు ఇప్పుడే అన్నగారు కలిసినారు, ఆయననే పట్టుకుండని కూడా చూపెట్టినారు. అంటే ఒక మంచి డేర్ చేసి ఆయనకి పట్టుకున్నారు. కానీ మన గుడిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అది కూడా మన ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా చాలా వరకు ఈ గుడికి సపోర్ట్గా నిరసనగా చాలా వరకు కార్యకర్తలు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక కొట్లాట జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, చాలా వరకు కార్యకర్తల పైన ఫేక్ కేసులు పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా పెద్ద పెద్ద సెక్షన్లు కార్యకర్తల పైన పెడుతున్నారు. ఆల్రెడీ ఇల్లు ఈడ్చి కార్యకర్తలు ఎక్కడో వెళ్ళిపోయినారు. అట్లాంటి కాకుండా కొద్దిగా ఆ యాక్సిడెంట్ దేని గురించి జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు లాఠీచార్జ్ జరిగింది, కొద్దిగా దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏదైనా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కార్యకర్తలపైన పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా మేము చూసినాం, కానీ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఆయన ఎవరున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు స్పీచ్ విని తర్వాత గుడి పైన దాడి చేసిండు, దానిపైన ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా బాగుండేది. కానీ ప్రత్యేకంగా కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు, ఆ విధంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇచ్చినారు, అది చాలా తప్పు స్టేట్మెంట్. వాస్తవము గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.